సో వెల్కమ్ టు మేరా మీడియా. పోలీసులు అంటే ఎంతో కఠినంగా ఉంటారు ప్రజలతో. కొంతమంది బాగున్నప్పటికీ చాలామంది పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తారనే పేరుంది. కానీ వీటన్నిటికీ బ్రేక్ చేస్తూ కూడా సమాజానికి ఏదన్నా చేయాలి, నా వంతు సాయం చేయాలి వంటివి కూడా తన మంచి మనసు చాటుకుంటున్నారు మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ సంబంధించి బి సునీల్ గారు. ఈరోజు మనతో ఆయన ఉన్నారు. అసలు ఏంటి ఆయన చేసిన మంచి మనసు ఏంటి అనేది ఈరోజు ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్తే. మేము చాలా విన్నాం సార్ మీకోసం సుమారు 70 మంది స్టూడెంట్స్కి ఎవ్రీ మంత్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారంట కదా మీరంతా. ఏంటి సార్, ఏంటి పర్పస్ కోసం మీ నోటితో మీరే చెప్పండి సార్, అసలు ఏంది ఒక డిపార్ట్మెంట్లో ఉండి ఈరోజు ఇంత సేవ చేయడానికి ప్రధాన కారణం ఏమంటారు? అంటే ఇదేం పెద్ద సేవ ఏం కాదండి ఇది. అంటే నా పర్సనల్గా నేను పిల్లలకి చదువుకి కొంత హెల్ప్ అవ్వాలని చెప్పేసి అనుకున్నాను. ఎవరైతే పవర్టీ అంటే పేదరికంతో ఉన్నారో, ఎవరికైతే సరైనటువంటి గైడెన్స్ కానీ సరైనటువంటి రిసోర్సెస్ లేవో, అటువంటి ఒక 70 మంది పిల్లల్ని, బాగా చదివే పిల్లల్ని గ్యాదర్ చేసేసి వాళ్ళకి చదువుకోవడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇచ్చేసేసి వాళ్ళని గ్రూప్ 2 గ్రూప్ 1 నోటిఫికేషన్స్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ గ్రూప్ 2 గ్రూప్ 1 నోటిఫికేషన్స్ అనేవి రేర్గా ఉంటాయి. వన్స్ ఈ గ్రూప్ 2 గ్రూప్ 1 నోటిఫికేషన్లో క్రాక్ అయ్యి జాబ్ తెచ్చుకుంటే కనుక లైఫ్ అనేది పర్మనెంట్గా సెటిల్ అయిపోతుంది. ఒక మంచి గెజెట్ ఆఫీసర్ లెవెల్లో సెట్ అయిపోతారు అందరూ కూడా. కాబట్టి ఆ లాస్ట్ స్టేజ్లో ఎవరికైతే నిస్సహాయంగా ఉన్నారో వాళ్ళకి మనం హెల్పింగ్ హ్యాండ్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఒక 70 మంది పిల్లల్ని, అటువంటి పేద పిల్లలందరూ కూడా గ్యాదర్ చేసేసి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి చదివించడం జరుగుతుంది. సార్ ముఖ్యంగా సేవ అంటే చాలా వరకు భోజనాలు పెట్టడం కానివ్వండి, లేకపోతే ఆర్ఫన్ స్కూల్స్ డొనేట్ చేయడం ఇలా అంటారు. చదువు డొనేట్ చేయడం చాలా తక్కువ మందిని చూసాం సార్. అంటే పర్పస్ఫుల్ ఏదైనా ఉందా సార్, మీకు ఒక ఎయిమ్ లాంటిది ఏదైనా ఉందా? ఎంతమంది 70 మంది పిల్లల్ని చదివించడం, ఇప్పట్లో చదువు అనేది చాలా కాస్ట్లీ, అలాంటిది ఒక సుమారు ఒక విద్యార్థికి 2500 రూపాయలైనా ఖర్చు అవుతుంది. ఇంత డబ్బులు వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడం అంటే చాలా కష్టంతో కూడుకుంది కదా. అంటే ఒక ఏమా సార్ మీకు అది? అంటే 70 మంది పిల్లలు అని చెప్పేసి మీరు ఫీల్ అవుతున్నారు కదా. అంటే నేనేమనుకుంటానంటే వీళ్ళు 70 మంది పిల్లలు కాదు, 70 ఫ్యామిలీలు సెట్ అవుతాయి. దీంతో 70 ఫ్యామిలీలు సెట్ అయ్యాయంటే ఒక్కొక్కరు గెజెట్ ఆఫీసర్లుగా దేవుడి దేవల్ల సెట్ అయితే కనుక 70 జనరేషన్స్ మారుతాయి. కాబట్టి ఆ 70 జనరేషన్స్లో ఎక్కడ కూడా చదువుకోవడానికి ఇబ్బంది పడరు, ఏదన్నా ఒక మంచి ఎడ్యుకేషన్కి యాక్సెస్ పొందడానికి ఇబ్బంది పడరు. అంటే ఇప్పుడు మీరు గమనిస్తే మన ఏపీ గవర్నమెంట్ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అంతా డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, తర్వాత మంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కానీ, తర్వాత స్కూల్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మొత్తం మార్చడం, కరికులం మార్చడం, ఇంగ్లీష్ మీడియం పెట్టడం, ఇవన్నీ కూడా. అంటే ఒక పేదోడికి, నేను ఒక పేదోడిగా నేను చెప్పగలను ఏంటంటే, ఒక పేదోడికి వాడి జీవితం మారాలంటే ఒక ఎడ్యుకేషన్ తప్ప రెండో దారి లేదు, రెండో దారి ఉండదు కూడా. ఎందుకంటే ఇంకా ఎడ్యుకేషన్ కాకుండా ఇంకేం చేయాలన్నా డబ్బులు కావాలి, బిజినెస్ చేయాలన్నా డబ్బులు కావాలి, ఇంకే పని చేయాలన్నా డబ్బులు కావాలి. కాబట్టి ఒక పేదవాడి వాడి జీవితాన్ని మార్చుకోవడం కోసం కేవలం విద్య ద్వారానే, మంచి చదువు ద్వారా మాత్రమే మార్చుకోగలరు. కాబట్టి మేబీ గవర్నమెంట్ కూడా దాన్ని బాగా గుర్తించేసేసి ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ని చాలా పెనుమార్పులతో కూడినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్, దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా మార్పులు చేసి ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టారు. అటువంటి థాట్లోనే భాగంగా ఒక చిన్న థాట్ నాది, ఒక 70 మంది పిల్లల్ని లాస్ట్ స్టేజ్లో ఎవరైతే లైఫ్ సెట్ అవ్వడానికి దగ్గర ఉన్నారో వాళ్ళందరికీ సపోర్ట్ ఇచ్చి మనం కనుక చదివిస్తే కనుక ఈ 70 మంది పిల్లలు కంపల్సరిగా వాళ్ళు పొందిన మేలు మర్చిపోరు. మీరు లాస్ట్ స్టేజ్లో ఎవరైతే చేయి పట్టుకుంటారో వాళ్ళ చేయి ఎప్పుడు కూడా మర్చిపోరు. ముఖ్యమంత్రి గారు ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా సార్? మీకు 100% నాకు ఆయన ఇన్స్పిరేషన్. ఈరోజు ఆయన చూస్తున్న విద్య కానివ్వండి, వేరే దేశాల నుంచి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్య వ్యవస్థని మెచ్చుకుంటున్న విధానం కానివ్వండి, పోగొడుతున్న విధానం కానీ, ఇవన్నీలో మీరు ఇన్స్పిరేషన్ కలిగించి అనుకోవచ్చా? 100% సార్. ఎందుకంటే నేను డిఎస్పీ కడపగా కడప డిఎస్పీగా నేను పనిచేసినప్పుడు అక్కడ జనాల యొక్క మెంటాలిటీ కానీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసినప్పుడు, తర్వాత ముఖ్యమంత్రి గారు అంటే ఒక అంటే ఆయన ఏంటంటే ఒక పార్టీ అధ్యక్షుడిగానో కాకుండా, లేదంటే ఒక పొలిటికల్ లీడర్గా కాకుండా ఒక వారియర్గా చూస్తాను నేను. అటువంటి ఆయన ఒక ఎడ్యుకేషన్ అనేది మాత్రమే పేదవాళ్ళ బతుకులు మార్చగలదనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని బలంగా నమ్మినప్పుడు ఆయన స్థాయిలో ఆయన చేస్తున్నారు. మేము చిన్న చిన్న ఆఫీసర్లు ఉన్నటువంటి మేము మా ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ, లేదంటే మా బ్యాచ్మేట్స్ కానీ, లేదంటే మా జూనియర్స్ సపోర్ట్ కానీ తీసుకొని ఎడ్యుకేషన్ అనే దాన్ని పట్టుకొని కంపల్సరీగా సర్వీస్ చేయాలని. అంటే మీరు ఇందాకలు అన్నారు కదా భోజనాలు పెడతారు, తర్వాత ఇంకేదో చేస్తారు సర్వీస్ అంటే అని చెప్పేసి అని. నేను ఒకళ్ళకి ఒక పూట భోజనం పెడితే మళ్ళీ సాయంత్రానికి అతనికి ఆకలి అవుతుంది. నేను ప్రతిసారి రిపీటెడ్గా భోజనం పెట్టలేను కదా, కానీ ఎడ్యుకేషన్ ఒక్కసారి ఇస్తే ఇంకా మళ్ళీ రెండోసారి వాడు ఎప్పుడు కూడా మన దగ్గరికి దేహి అని చెప్పేసి రాడు, అతను మళ్ళీ ఇచ్చే స్టేజ్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి నాకు తెలిసి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా
అందుగురించి జగన్ గారు కూడా అంత సీరియస్గా ఆ ఎడ్యుకేషన్లో మార్పుల కోసమే బాగా ప్రయత్నం చేస్తూ మళ్ళీ ఈ పేదరికంలో అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఓసీలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇంకా ఇన్ ఫ్యూచర్లో కూడా ఎవరి దగ్గర దేహి అని పోకుండా వాళ్ళ పిల్లల్ని సెట్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు తరాలన్నీ కూడా మారుతాయని చెప్పేసి ఒక మంచి యజ్ఞం ఎలా అయితే స్టార్ట్ చేసి చేస్తున్నారో అదే నాకు ఇన్స్పిరేషన్. ముఖ్యంగా చూశాను సార్, ఇక్కడ మెటీరియల్ మీరు ఇచ్చే ప్రొవైడ్ చేసే విధానం కానివ్వండి, వీళ్ళకి ఒక మంచి అట్మాస్ఫియర్, మంచి ఆహ్లాదకరమైన అట్మాస్ఫియర్లో వీళ్ళంతా ఇక్కడ వచ్చి చదువుకునే విధానం కానీ ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? వీళ్ళని చూసినప్పుడు నేను చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఫీల్ అవుతాను, ఎందుకంటే అందరూ ఇంత సీరియస్గా చదువుకునే డిసిప్లిన్డ్ పిల్లలు దొరికారు. తర్వాత లాస్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు నేను చాలా మెంటల్గా ఫ్రీ అయిపోతాను. తర్వాత వాళ్ళతో మళ్ళీ ఒక కొత్త పోలీస్ అనేది ఒక ప్రపంచం. వీళ్ళ దగ్గర మళ్ళీ ఎడ్యుకేషన్ దగ్గరికి వీళ్ళ దగ్గర చిన్నపిల్లలు ఒక టీచర్ లాగా లేదంటే ఒక చిన్న గైడ్ లాగా మారినప్పుడు వాళ్ళతో ఉండేది ఇంకొక రకమైన ప్రపంచం అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎడ్యుకేషన్ చాలా కష్టంతో కూడుకున్నది సార్, ముఖ్యంగా చెప్పాలంటే ఈ కాంపిటీషన్ ఇప్పుడు నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఒక విద్యార్థి సుమారు 2,000 నుంచి 3,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన ఇంత ఎక్కువ మంది చదివించి ఒక ఎంత లెవెల్ రెండు తీసుకొని ఆర్థికంగా ఇబ్బంది అవ్వట్లేదా సార్? అంటే ఆర్థికంగా ఇబ్బంది అవ్వట్లేదు అంటే ఏంటంటే, నేను చెప్పాను కదా, అంటే నేను పెట్టుకున్నటువంటి టార్గెట్ అప్పుడు కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా నా ఫ్రెండ్స్ నాకు ఉంటారు, తర్వాత నా బ్యాచ్మేట్స్ ఉన్నారు, తర్వాత నా జూనియర్స్ ఉన్నారు, జూనియర్స్లో కూడా నేను చెప్తే వినేవాళ్ళు ఉంటారు, అన్న కొంచెం ఏదైనా చిన్న ఇబ్బంది అవుతుంది అన్న అని చెప్పేసి అంటే అందరూ కూడా అన్న మేము ఉన్నాం కదా అంత ఆ పని చేసేటప్పుడు మేము చేయమా అని చెప్పేసి దగ్గరికి వస్తారు. సేవ చేయడం అంటే చాలా ఆశ్చర్యంగా చూస్తారు సార్, ఎవరైనా చెప్పేటప్పుడు మనం ఎందుకు లే ఇవన్నీ కావాలంటే ఎవరికన్నా ఒకళ్ళిద్దరికి చదివిద్దాంలే అన్న థాట్లో ఉంటారు. ఇంత లార్జ్ స్కేల్లో చేయడం ఎలా ఉంది సార్? ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ని సపోర్ట్ కానివ్వండి, అన్ని ఎలా ఉన్నాయి మీకు? అంటే పబ్లిక్ పోలీస్ అంటే ఎప్పుడు కఠినంగానే కనపడతారు కానీ పోలీస్ అంత సాఫ్ట్ హార్ట్ ఎవరికి ఉండదు నాకు తెలిసి. అంటే మా యూనిఫామ్ మాత్రమే రఫ్, పోలీసులు అందరూ కూడా సాఫ్ట్గానే ఉంటారు, ఎందుకంటే రోడ్డు మీద ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే ఫస్ట్ పోలీసు ఉన్నాడంటే కనుక వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతాడు హాస్పిటల్కి. కానీ కామన్ పబ్లిక్ కానీ ఇంకా ఏ రకమైన ఎంప్లాయీ అయినా సరే ఇమీడియట్గా అంత రెస్పాండ్ అవ్వరు. తర్వాత ఏదన్నా మర్డర్ జరిగినా ఇంకేదన్నా పీపుల్కి ఇబ్బంది కలిగే ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ధైర్యంగా ఫస్ట్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యేవారంటే పోలీసే. కాబట్టి అంటే పోలీస్ పరంగా జనాల్లో ఉన్నటువంటి పర్సెప్షన్ మారాలని నేను కోరుకుంటాను. ఏం చెప్తారు ఇంకా మిగతా పోలీసులు కానివ్వండి, ఇలా సేవ చేయాలని ముందుకి ఆశ ఉంటుంది కానీ ఆచరణ సాధ్యం కాని వాళ్ళకి కానివ్వండి, లేదా సాయంలో ఉన్న స్టూడెంట్స్కి ఏం చెప్తారు దీని ద్వారా? అంటే సొసైటీలో మంచి చేయాలనే మనుషులు చాలా మంది ఉన్నారు, ఆ మంచిని పొందదగిన అర్హత ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నారు అనేది నేను కొంత ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒకరికి మనం మంచి చేసినప్పుడు పలానా మంచి మనకు చేస్తున్నప్పుడు మనం చాలా బాధ్యతగా ఉండి, ఇప్పుడు పిల్లలు 70 మంత్స్ అవుతున్నారు, ఇప్పుడు మేము ఫెసిలిటీస్ ఇచ్చినా సరే వచ్చి చదువుకోకుండా ఇక్కడికి వచ్చి టైంపాస్ చేసేవాళ్ళు ఎవరైనా దొరికినప్పుడు మంచి చేయాలనుకునే వాడికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ దేవుడి దేవుళ్ళ మాకు దొరికినటువంటి పిల్లలందరూ కూడా హైలీ డిసిప్లైన్, ఉన్న ఫెసిలిటీస్ని బాగా వాడుకుంటారు, బాగా చదువుతారు. 24 అవర్స్ అబ్బాయిలు అయితే 24 అవర్స్ ఇక్కడే ఉండి చదువుకుంటారు. ఇక్కడ నైట్ 25 నుంచి 30 మెంబర్స్ అబ్బాయిలు పడుకుంటారు, ఇక్కడ 24 అవర్స్ ఇక్కడే ఉంటారు. 70 మందిలో 30 మంది ఇక్కడే ఉంటారు చదువుకుంటారు. వాళ్ళకి అంత మీరే చూసుకుంటున్నారు? అంత అంటే హాస్టల్ వరకు వాళ్ళు అంటే మెస్ వరకు వాళ్ళు బయట కట్టుకుంటారు, మిగతా అంతా ఇక్కడ ఫ్రీ. ఏం చెప్తాను, మీరు అందరూ కూడా మా పిల్లలందరికీ జాబులు రావాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించండి. చూసారు కదా పోలీసులు ఎంత కఠినంగా ఉంటారు, మా డ్రెస్ మాత్రమే కఠినం కానీ మా మనసు చాలా మంచిది అని చెప్పేసి కూడా ఈరోజు ఎంతో సగర్వంగా చెప్తున్నారు మన సునీల్ గారు. ముఖ్యంగా 70 మంది విద్యార్థుల్ని ఈరోజు 70 కుటుంబాల కింద చూస్తున్నాను నేను. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నా ఇన్స్పిరేషన్. గతంలో కడపలో డిఎస్పీగా పనిచేస్తున్నప్పుడు కూడా చూశాను ఆయన తెస్తున్న విద్యా వ్యవస్థలో మార్పులు కానివ్వండి, ఈరోజు వేరే వాళ్ళు మన విద్యా వ్యవస్థను అడాప్ట్ చేసుకునే విధానం కానివ్వండి, ఇవన్నీలో కూడా నాలో ఇన్స్పిరేషన్ కలిగించాయి. అందుకే ఈ ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను, ఇది చాలా చిన్న ప్రయత్నం. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఎలాంటి ఒక పోలీస్ అనే వ్యక్తి ఈరోజు ఇంత లార్జ్ స్కేల్లో 70 మందిని చదివించడం అనేది చాలా మంచి విషయంగా అయితే ఇక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా భావిస్తున్నాం. వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం, అసలు ఎలా వచ్చింది వాళ్ళకి ఆపర్చునిటీ, చదువుకోవడం ఎలా అనిపిస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. ఏం పేరు? వైజాగ్ డిస్ట్రిక్ట్ పెందుత్ మండలం నుంచి వచ్చాను. అక్కడ పెందుత్ మండలం ఒక విలేజ్ అన్నమాట లోపలికి. ఎలా తెలిసి కోచింగ్ సెంటర్ కోసం అంటే, మేము మొన్న రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ ఆర్సీ రెడ్డి కోచింగ్కి వచ్చాము.
గ్రూప్ 2 కోచింగ్ కోసం. అక్కడికి సార్ ఒకరోజు మోటివేషన్ వీడియో మోటివేషన్ చేయడం కోసం వచ్చారు అన్నమాట స్టూడెంట్స్ అందరినీ. అప్పుడు సార్ చెప్పారు, నేను ఒక స్టడీని పెట్టాలనుకుంటున్నాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అంటే ఒక సింగిల్ రూపీ కూడా పే చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నేను ఒక స్టడీని నడపాలనుకుంటున్నాను, ఎవరైనా ఫైనాన్షియల్గా ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరైనా సరే వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పారు. అధికంగా పర్లేదమ్మా, మీరు చదువుకోగలరు బయట, లేకపోతే ఇదే మీకు ఆధారం. అంటే నార్మల్గా అయితే చదువుకోగలను, కాకపోతే ఏంటంటే మనకి సబ్జెక్ట్ పరంగా ఏమి మనకి ఎంత మనం బ్యాకప్ ఉన్నా సరే సార్ ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక మంచి మెంటర్షిప్ కావాలి, యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ గ్రూప్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ అలాంటి మంచి మెంటర్షిప్ని సార్ ఇస్తారు. అంతేకాకుండా స్టడీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ట్రీట్ చేస్తారు సార్. ఇప్పుడు ఆయన ఒక ఏసీపీ గాను ఎప్పుడు అలా ఎప్పుడు మాతో అలా ఉంటారు, చాలా ఫ్రీగా జోవియల్గా ఉంటారు అందరితో కూడా. ముఖ్యంగా బయట సెంట్రల్కి ఈ సెంట్రల్కి వేరియేషన్ ఏంటి? చాలా ఉంది, చాలా చెప్పుకోవచ్చు వేరియేషన్స్. అంటే నార్మల్గా అన్ని స్టడీ హాల్స్లో టైం టు టైం అంటే మంత్లీ ఫీజ్ పే చేస్తే మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వెళ్ళి చదువుతాం, లేదంటే వెళ్ళిపోతాం. అక్కడ కూడా ఏ మూవీస్ అయినా లేకపోతే ఇంకేమైనా మన అలా టైంపాస్ చేయొచ్చు. అందరికీ కూడా ఈ రోజుల్లో అందరు కూడా మొబైల్ యూజ్ చేస్తారు కాబట్టి. కానీ ఇక్కడ అలా కాదు, సార్ ఒక టార్గెట్ పెడతారు, వీక్లీ ఒక టార్గెట్ ఉంటుంది. మాకు మా కోచింగ్ అయ్యి ఒక 4 మంత్స్ అవుతుంది, ఇంత షార్ట్ పీరియడ్లో నోటిఫికేషన్ వచ్చేసింది, మేము రీచ్ అవ్వగలమా, మేము గెయిన్ చేయగలమా సబ్జెక్ట్ అంతా అని చాలా టెన్షన్ పడేవాళ్ళం. స్టడీ హాల్కి వచ్చిన తర్వాత వచ్చిన కొత్తలో కూడా చాలా టెన్షన్ పడ్డాను. సార్ ఒకటే చెప్పారు, టెన్షన్ పడితే మీరు రీచ్ అవ్వలేరు, సిలబస్ని అంతా కూడా సాగ్రిగేట్ చేశారు, ఏ వీక్లో ఏం చదవాలి, ఎప్పటిలో ఏది ఫినిష్ చేయాలని. అది కూడా టైం టు టైం, అంటే ఓవర్గా ఎగ్జిట్ అయిపోయి ఒక 14 అవర్స్ 15 అవర్స్ అలా చదివేసి హెల్త్ పరంగా ఇష్యూస్ తెచ్చుకొని ఎగ్జామ్ ముందు సిక్ అవ్వద్దు. మీరు ఎంత నార్మల్గా చదువుతూ వెళ్ళినా సరే ఒక 10 to 12 అవర్స్ కూడా ఇంకా తక్కువ చదివినా సరే మీరు రీచ్ అయిపోతారు. ముందు మీరు టెన్షన్ వదిలేస్తే ప్రతి మాట మీకు హెల్ప్ అవుతుంది. చాలా చాలా హెల్ప్ అవుతుంది. నేను అంటే నాకు చాలా నమ్మకం ఉంది, చాలా నమ్మకం ఉంది. మా సార్ కోరిక ఏంటంటే ఆయన ఫైనాన్షియల్కి ఎంతో మందికి స్టూడెంట్స్కి స్టడీ హాల్ వెళ్ళాలంటే ఈ రోజులో ఒక మంత్లో ఒక 2000 అయినా పే చేయాలి. ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే మంత్లీ ఆయన ఒకవేళ ఇదే కనుక అమౌంట్ పెట్టుంటే చాలా సంపాదించవచ్చు, కానీ ఆయన ఏం అది కాదు. ఆయన చదువుకునే రోజుల్లో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతూ రూమ్లో చదువుకుంటూ చాలా స్ట్రగుల్స్ ఆయన అనుభవించారు. అలాంటి ప్రాబ్లం ఏ స్టూడెంట్కి కూడా ఉండకూడదు అని చెప్పేసి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన మా నుంచి ఆశించేది కూడా ఏదో మనీ అనో లేకపోతే ఇంకేదో కాదు, ఆయన మా నుంచి ఆశించేది ఒకటే, మేమందరం ఆయన అనుకున్నట్టుగా సూపర్ 30 టార్గెట్ మేము రీచ్ అయ్యి రేపు పొద్దున ఎవరైనా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే వాళ్ళకి చదువుకోవాలనుకుంటే నేను నా దగ్గర అమౌంట్ లేదు కదా అని ఎంతమంది స్ట్రగుల్ అవుతుంటారు, అలాంటి వాళ్ళకి మా నుంచి హెల్ప్ ఇవ్వాలి. రేపు పొద్దున మీరు కూడా ఇలాంటిదే ఇలా మీరు ఇంకొంతమందిని చదివించాలనేది ఆయన టార్గెట్, ఆ టార్గెట్ని మేము ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ చదువుతున్నారు అడిగి తెలుసుకుందాం. ఏం పేరమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు చందుబాబు సార్, మాది కృష్ణా జిల్లా ఆగిరిపల్లి సార్. కృష్ణా జిల్లా, ఎలా తెలుసు ఈ స్టడీ సెంటర్ కోసం మీకు? నేను ఇక్కడ ఆర్సిరెడ్లో కోచింగ్ తీసుకున్నాను సార్, అయిపోయిన తర్వాత మా రూమ్లో ఫ్రెండ్ చెప్పాడు సార్, ఇక్కడ సునీల్ సార్ ఫ్రీగా స్టడీ హాల్ పెట్టారని తెలిసింది, ఆ విధంగా ఇక్కడికి రావడం జరిగింది సార్. ఆర్థికంగా మీ ఫ్యామిలీ పొజిషన్ ఏంటి, బేర్ చేయగలరా కోచింగ్ సెంటర్? అది బయట మీరు కట్టుకుని చదువుకునే స్థావుతుందా మీకు, లేకపోతే ఇందులో ఎడ్యుకేషన్ బాగుందని వచ్చారా, ఏంటి మీ పరిస్థితి ఏంటి? యాక్చువల్గా నేను పేద విద్యార్థిని సార్. ఇక్కడికి వచ్చేటప్పుడు మా పేరెంట్స్ నేను ఏం చెప్పానంటే, నాన్న నాకు నెలకి ఒక 3000 పంపించండి, నేను సరిపెట్టుకుంటాను అని చెప్పి వచ్చాను. కానీ వాస్తవానికి ఇక్కడికి వచ్చినాక సార్ నెలకి 5000 దాకా అవుతుంది సార్, అయినా కానీ వాళ్ళు పంపిస్తున్నారు. అయితే కోచింగ్ అయిపోయిన తర్వాత రూమ్లోనే ప్రిపేర్ అవుదాం అన్న ఆలోచనతో ఉన్నాను సార్. రూమ్లో ప్రిపేర్ అవుతుండగా అంటే రూమ్లో కింద కూర్చొని చదవాలన్నమాట, ఎక్కువసేపు చదువుతుంటే కాళ్ళ నొప్పులు వచ్చాయి సార్. ఆ సమయంలో ఇక్కడ సార్ ఫ్రీగా ఇట్లా స్టడీ హాల్ పెట్టారని తెలిసింది సార్. అది తెలిసిన ఉంటే ఒకసారి రావటం జరిగింది. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాను సార్. సారు చక్కగా మంచి ఫర్నిచరు, మంచి చైర్స్, టేబుల్స్, న్యూస్ పేపర్స్
అన్ని చాలా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు సార్. ఈ మెటీరియల్ అంతా ఎంత ఉంది కదా, ఇవన్నీ ఫ్రీగా ఇచ్చారా మమ్మల్ని? లేదు సార్, యాక్చువల్గా కొన్ని సార్ సజెస్ట్ చేశారు, మనం ఎటువంటి చదవాలి, ఏవి చదవాలి అన్నవి సార్ గైడ్ చేశారు సార్. ఫెసిలిటీస్ అన్నీ ఫ్రీ సార్, కాకపోతే సార్ బుక్స్ మాత్రం మీ సొంత డబ్బులతో కొనుక్కుంటేనే మీకు వాటి విలువ తెలిసిద్దరా అని సార్ చెబుతూ ఉంటారు సార్. బుక్స్ మాత్రం ఫ్రీగా ఇస్తారు, కొన్ని ఇచ్చారు సార్. అవును సార్. అవును సార్. ఎలా ఉంది ఇక్కడ వచ్చి ఇలా చదువుకోవడం, మీ మీద మీలో కాన్ఫిడెన్స్ పెరగడం కానివ్వండి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి వ్యక్తి ఈరోజు మీకు చెప్పడం అనేది మీలో ఎలా ఎలా అనిపిస్తుంది మీకు ఆ ఫీలింగ్ అది? నిజంగా ఇది చాలా ఆశ్చర్యంగానే ఉంది సార్. నేనైతే ఈ విధంగా ఫ్రీగా స్టడీ హాల్లో చదువుకుంటానని అనుకోలేదు. ఎలా అంటే సార్, యాక్చువల్గా మనం రూమ్లో పర్సనల్గా ప్రిపేర్ అయితే మనకి గైడెన్స్ ఉండదు, కాంపిటీషన్ ఉండదు అన్నమాట. చుట్టుపక్కల మనం చదివే వాళ్ళు ఉండి చదువుతున్న పరిస్థితి వేరు, ఓన్గా చదువుకున్న పరిస్థితి వేరు. ఇక్కడ సార్ చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా రోజులు ఏదో ఒక టైంలో మమ్మల్ని ఇక్కడికి రావడానికి ట్రై చేస్తారు సార్. వస్తారు, మాతో మాట్లాడతారు, మమ్మల్ని గైడ్ చేస్తారు, ఎట్లా చదువుతున్నాం మేము అదంతా చూస్తారు. అదే కాకుండా వీక్లీ వన్స్ ఎగ్జామ్ కూడా పెడతారనమాట. మేము అసలు వీక్లో ఏం చదవాలన్న గందరగోళం కూడా లేకుండా సారే వీక్లీ షెడ్యూల్ ప్రిపేర్ చేస్తారు, ఏ వారం ఏం చదవాలి అని సార్ చెబుతారు. ఆ వారానికి అది చదువుతాం, ఆ వీకెండ్లో ఎగ్జామ్ పెడతారనమాట. ఇక్కడ ఒక 60 మెంబర్స్ వరకు ఉన్నాం సార్. అవును సార్, కొంతమంది బాయ్స్ వరకు నైట్ కూడా ఉండటానికి ఎలా ఉంది సార్? ఏం పేరమ్మా, నీ పేరు? నా పేరు అనిల్. నాది పారాపురం. ఇప్పుడు మాట్లాడిన ఒక్కొక్క విద్యార్థి కూడా ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చారు, కడప నుంచి ఒకరు, కృష్ణా నుంచి ఒకరు, అలా ఎలా మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ వచ్చారు? అయితే యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి ఇంత ఫెసిలిటీ చదువుతుందని నేను అనుకోలేదండి. సార్కి ఫస్ట్ సార్ మాకు మోటివేట్ చేయడానికి 22లో నేను ఆర్ట్స్ రెడ్లో కోచింగ్ తీసుకున్నప్పుడు కోచింగ్ సెంటర్కి మాకు మోటివేట్ చేయడానికి వచ్చారు. ఆ రోజు సార్ చిన్న డౌట్ అడిగాను, ఆ చిన్న పరిచయం నాకు ఎంతలా ఉపయోగపడుతుందని నేను అనుకోలేదు. సో ఇది స్టార్ట్ చేశారు, నా ఇంటి దగ్గర ప్రాబ్లమ్, నేను ఇంటి దగ్గర అమౌంట్ పంపించలేక టైం ఉందిలే అని చెప్పి ఉండిపోయాను. ఆ టైంలో ఇక్కడ స్టార్ట్ చేశారని, సునీల్ సార్ స్టార్ట్ చేశారని తెలిసింది ఒక అమ్మాయి ద్వారా, నా ఫ్రెండ్ ద్వారా. ఆ అమ్మాయి చెప్పగానే మళ్ళీ నేను వచ్చాను, వచ్చి సార్తో అడిగాను, సార్ నేను ఇలా చదువుకుంటాను సార్ వచ్చేక్కడంటే, చదువుకమ్మా పర్లేదే అన్నారు. అక్కడ నుంచి ఇలా చదవడం స్టార్ట్ చేసాం. వీళ్ళతో పాటు ఇక్కడ ప్రారంభమైంది ఉన్నారు సార్, అందరితో పాటు ఇంకా చదువుకోండి. ఇక్కడ ఒక ఐఏఎస్ స్థాయి వ్యక్తి మీకు కోచింగ్ చెప్పడం అనిపిస్తుందా? గ్రూప్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కొట్టగలమన్న కాన్ఫిడెన్స్ వచ్చిందా సార్? కాన్ఫిడెన్స్ పక్కాగా వచ్చింది సార్. అంతవరకు మేము బయట చదువుకున్నప్పుడు నార్మల్గా ఉండేది, కొడదాం అంటే కష్టపడేవాళ్ళం, హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. కాకపోతే మా మీద మాకు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, ఒక ప్లాన్ తెలిసేది కాదు. సార్ మా పక్కన కూర్చొని ఇలా చదవండి, ఇలా చదవండి, ఈ వీక్ ఇది చదవండి, ఈ వీక్ ఇది చదవండి అని చెప్పడం. ఫైనల్గా ఇప్పుడు ఒక 15 డేస్ ఉన్నాయి సార్, మాకైతే మా మీద మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఫస్ట్ సార్ ఏం చెప్తారంటే మాకు మిమ్మల్ని మీరు నమ్ముకోండి అని చెప్తుంటారు. అందుకు అంటే ఆ ప్లాన్లో వెళ్ళిపోయాం, వస్తున్నాం సార్, అలా పనిచేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ ఇలాగ వచ్చాం, మా మీద ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, రీచ్ అవ్వగలం. మీరు అన్నట్లు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంత స్థాయి వ్యక్తి మాతో ఉండడం మేము కళ్ళలో కూడా ఉంచుకోలేదు. సార్ ఏంటంటే వీక్లీ మాకు సండే సండే మ్యాచ్ ఆడడానికి తీసుకెళ్తుంటారు. ఎంత క్లోజ్ అంటే ఒక బ్రదర్ మాతో ఉంటే ఇప్పుడు ప్రతి ఒక్క మొక్కలు చూస్తుంటే పలకరిస్తారండి, ఏ ఎలా ఉన్న అబ్బాయి, ఏ అమ్మాయి ఎలా ఉన్నారు అనేసి. అంటే వాళ్ళ మొక్కల్లో ఏవైనా కొంచెం బాధపడుతున్నట్లు కానీ, వాళ్ళ కాన్ఫిడెన్స్ కోల్పోతున్నట్లు కనిపిస్తే కానీ కంపల్సరీగా నిలబడి మాట్లాడతారు సార్. అది మాకు ఎంత ధైర్యం వస్తుంది సార్ మాట్లాడుతున్న ప్రతిదీ మాకు పాజిటివ్, చాలా పాజిటివ్గా ఉంటుంది సార్తో మాట్లాడుతున్నప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మనతో పాటు ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. ఏం పేరు? నాగార్జున సార్. ఎక్కడ నుంచి వచ్చావు? ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా. ఎలా తెలిసి స్టడీ సెంటర్ కోసం? మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాం సార్. ఏంటి అట్లా ఏ ఇక్కడ ఏం చెప్తున్నారు అసలు, ఏంటి నీ లైఫ్, నీ డ్రీమ్ ఏంటి, నీ అంబిషన్ ఏంటి? అంటే నా డ్రీమ్ గ్రూప్ 2 జాబ్ కొట్టాలి సార్. గ్రూప్ 2 జాబ్ కొట్టాలని వైజాగ్ వచ్చాను సార్ జూన్ నెలలో. మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను, పలానా వైజాగ్ ఏసీపీ సార్ సునీల్ సార్ మన ఆశీర్వాది స్టూడెంట్, ఆయన స్టడీ హాల్ మెయింటైన్ చేస్తున్నారు, నువ్వు అక్కడికి వెళ్తే బాగా నీకు మోటివేషన్తో పాటు ఫ్రీగా స్టడీ హాలు అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారని మా ఫ్రెండ్ చెప్పాడు సార్. నేను నిర్లక్ష్యం చేశాను, అంటే తర్వాత వెళ్దాం
వెళ్దామని ఇంక నిర్లక్ష్యం చేశాను. తర్వాత ఇంక మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని కొన్ని రోజుల తర్వాత ఇంకో ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని ఇంక ఈ స్టడీ హాల్కి వచ్చాను. ఈ స్టడీ హాల్కి వచ్చినాక నేను అంతకుముందు చదివిందంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ చదివిన తర్వాత నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఒక ఎత్తు. సరే ఏ విధంగా చదవాలి, అదేవిధంగా సబ్జెక్ట్ని గ్రూప్ డిస్కషన్ చేసుకుంటే అంటే ఒక సబ్జెక్ట్ మీద కమాండింగ్ వచ్చింది, కమాండింగ్ వస్తే దాని మీద ఆ బిట్టి మీద మనం ఆన్సర్ పెట్టవచ్చు అని సార్ చెప్పారు. అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ చూసుకోవాలి. ప్రీవియస్ పేపర్స్ అంటే యూపీఎస్సీ పేపర్స్ కానీ, ఏపీపీఎస్సీ పేపర్స్ కానీ, టీఎస్పీఎస్సీ పేపర్స్ కానీ చూసుకోవాలి. అంటే ఏ సబ్జెక్ట్ మీద దేని మీద ఏ రాజు మీద, ఫర్ సపోజ్ హిస్టరీ ఉందనుకో, ఏ రాజు మీద ఏమేం బిట్స్ అడుగుతున్నారు, ఆయన ఏమేమి సంస్కరణలు ప్రవేశపెట్టాడు, ఆయనకున్న బిరుదులు ఏంటి, ఏ విధంగా చదవాలని ఒక అవగాహనతో చెప్పారు. అదేవిధంగా మన మెంటల్ ఇంబ్యాలెన్స్ ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా మన హెల్త్ అనేది ఏ విధంగా కాపాడుకోవాలి, అదేవిధంగా మనం వచ్చిన పర్పస్ ఏంది, మన కుటుంబ బ్యాక్గ్రౌండ్ అది అంతా మనసులో పెట్టుకుని మనం జాగ్రత్తగా బిహేవ్ చేస్తే మనం చదువుకుంటేనే మనం విజయం అనేది సాధించవచ్చు. విజయం అనేది ఊరకనే రాదు, దానికి చాలా హార్డ్ వర్క్ అని స్మార్ట్ వర్క్ చేస్తేనే విజయం అనేది మనకి వరిస్తుందని చాలా ఆయన జీవిత అనుభవాల ద్వారా మాకు చెప్పేవాడు. పూర్తిగా ఫ్రీ అమ్మా మీ అందరికీ, ఒక రూపాయి కట్టకుండా ఎంత చదివిస్తున్నారా, ఎంతమంది ఉన్నారు మీరంతా? మేము ఒక 60 మెంబర్స్ ఉన్నాం సార్, ఇంకా 40 మెంబర్స్ ఏమో అంటే గ్రూప్లో ఉన్నారు, అంటే వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి వెళ్ళిపోతారు. ఎలా అనిపిస్తుంది, అధికంగా కొంచెం మీకు ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఎలా మీకు డబ్బులు పెట్టి బయట చదువుకునే దానికన్నా ఇక్కడ ఎలా ఉంది? అంటే అధికంగా అంటే నాకు అంత ఇబ్బంది అయితే లేదు సార్. అంటే ఏసీ సార్, అంటే ఫర్ సపోజ్ ఒక కానిస్టేబుల్తోనే మనం అంటే నెంబర్ దొరికితేనే ఏదోలా ఫీల్ అవుతాం. మరి వైజాగ్ ఏసీప్ అంటే ఆయన అధికారం ఉంది, పవర్ ఉంది ఆయన దగ్గర, అంటే ఒక క్లోజ్నెస్ కోరుకుంటాం కదా సార్ ఫర్ సపోజ్ ఎవరైనా కానీ. అందుకని నేను వచ్చాను సార్. అదేవిధంగా ఫ్రీ అంటున్నారు, ఇంకా ఎగ్జామ్స్ పెడతాం అంటున్నారు. అంటే మామూలుగా టెస్ట్ తీసి పెడితే మామూలుగా అమౌంట్ అనేది తీసుకుంటారు, ఇది ఫ్రీగా పెడుతున్నారు. అదేవిధంగా సార్ ఏసీప్ సార్ ఉన్నారు కాబట్టి, ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు, కొంచెం లెంగ్త్ అయినా ఒక 1 కిలోమీటర్ అయినా కానీ చదువుకుంటే బాగుంది. ఇంకా ఇక్కడికి వచ్చినాక నాకు అర్థమైంది, అమ్మ నేను చదివిందంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ చదివింది ఒక ఎత్తు, సార్ బాగా చదువుతున్నారు, ఇంక ఎట్టాగే కంటిన్యూ అయితే బాగుంది. అదేవిధంగా వీళ్ళంతా అవ్వాలని అనుకుంటున్నా. అంటే సార్ ఇప్పుడు సార్ జాబ్ కొట్టి ఇప్పుడు అతను జీవితంలో అంటే ఎంతమంది అయితే హెల్ప్ చేశారు వాళ్ళందరూ మనసులో పెట్టుకుని ఇప్పుడు మాలా మేము ఎవరో తెలియదు సార్కి, తెలియకపోయినా ఆయన జీవితం మార్చుకున్నాడు. అంటే ఆయన కుటుంబ బ్యాక్గ్రౌండ్ అనేది మార్చుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ డాడీ చనిపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ కుటుంబ పరంగా అంటే మ్యారేజ్ అయిన ఒక డిసేబుల్డ్ అబ్బాయి పుట్టినప్పటికీ ఆయన పరిస్థితులన్నీ బాగు చేసుకుని ఇప్పుడు నేను ఎంత కష్టానికి వచ్చాను, నా ద్వారా ఎవరు ఇబ్బంది పడకూడదని అదంతా మనసులో పెట్టుకుని మమ్మల్ని ఇది చేశారు సార్.